మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. సత్యవర్తులకు న్యాయ దీక్షకు ధర్మరక్షణకు పేరందిన కురువంశనందు జన్మించి మొదటి నుండి నీవు పాండవ చేయని అన్యాయం ఉన్నదా? నాడే విషమం కలిపిన ఆహారం పెట్టించితివి, నదులలో ద్రోహించితివి, పాపల చేత కల్పించితివి, లక్క ఇల్లు కల్పించితివి, నిండు సభలో పాండవ పట్టణ ఇడి దారుణముగా పరాభవించితివి. పాండవ వైభవము చూడలేక మాయదూతము కల్పించి పాండవ శ్రీమంతయు అపహరించి ఏకవత్ర లోక వినుచకు యాజ్ఞశేరుని సభలోనికి తెప్పించి వాళ్ళు నడిపించి పరాభవించినావు. ఇది మహాఘోరము. మన దేశ చరిత్రలో స్త్రీలకింతటి అవమానము నిన్నడు ఉండలేదు బావా. ఆహాహా, ఆ కీర్తి నీకే దక్కింది కదా బావా. నీవు ఇంతలింతలు చేసాను, పాండవులు శాంతినే కోరుచున్నారు కదా. పాండవులే కాదు, వివేకము కలవారు ఎవరైనా నువ్వు శాంతినే కోరెదరు. అందులకే నా ప్రశాంతముగా నా చెప్పబోయ ఇంకా
వెంబడించుట భాగ్యము కాదు, అయినను పరిస్థితుల ప్రాబల్యము వల్ల తలుపక తప్పదు. పూజలకు పెద్దల ధర్మం నిర్ణయము ఆలకింపక, పూజలకు పెద్దల ధర్మం నిర్ణయము ఆలకింపక, నీ శక్తిని వెరుంగక, ఎదుట శక్తిని గ్రహించక, కర్ముని ప్రగల్భమడే విజయముగా నెంచుకొని దుర్నీతిని బలతింపబోవు నీకు. పాండవుల బల పరాక్రమములు ఎట్లు తెలియనులే. చండ పండిత భండన పాండితి ప్రకాండ పరివేషిత రణరంగ భూమధ్యముల ఆ పాండవుల బల పరాక్రమములు కన్నులార కాందువుగా ఈ కన్నుని మీద ప్రాణములు కలిగిన బాధ్యులు చావు తప్పునే అని ఏమేమో ఏమేమో ప్రగల్భములు పలుకుతుండే. జరాసందని పేరునికే జంకి సాగరమున నగరము నిర్మించుకున్న మేషము రోషము లేని కృష్ణుడు నోటికి వచ్చినట్లు ప్రేలుచున్నాడు. ముందు వీని మగ మడంచిన గాని ఆ పాండవుల మదమనంగ Yeah.
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.